సౌభాగ్యరావు గారు ఇప్పుడే మనందరి ముందు డిప్యూటీ చైర్మన్ గా ఎలక్ట్ అయిన భిక్షమయ్య గారు మా ఉస్మాన్ యూనివర్సిటీ మా సీనియర్ ప్రొఫెసర్ శ్యామ్ సుందరరావు గారు కోటేశ్వరరావు గారు రమాదేవి గారు ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఒక గెస్ట్ గా ఆహ్వానించినందుకు నాకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను చాలా వేదికల మీద మాట్లాడటం వేరు ఒక మీడియా సంస్థ ఒక సామాజిక బాధ్యత కలిగిన భిన్న రంగాల్లో పనిచేస్తున్న సంస్థలు కలిగినటువంటి ఈ వేదిక జనరల్ బాడీ మీటింగ్లో నేను నా అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థల యాజమాన్యానికి భాగస్వాములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు కాస్త ఇతరేతర విషయాలు ఇంతకుముందు సౌభాగ్యరావు గారు చెప్పినటువంటి చాలా ఫైనాన్షియల్ విషయాలు ప్రచారం వగైరా వీటన్నిటిలో కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఇంకా అందులో నాలెడ్జ్ పెంచుకొని ఇంకో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడతా అయితే ప్రధానంగా మొన్న సార్ ఒక వారం కిందట నాకు ఫోన్ చేసినప్పుడు ఒక రెండు విషయాల గురించి ప్రస్తావన చేశారు ఒకటి రాజ్యాధికారం గురించి రెండు సోషల్ ఇంజనీరింగ్ గురించి ఈ రెండింటిలో మీరు ఏది మాట్లాడతారు అని సార్ అడిగారు అడిగినప్పుడు నేను సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతాను సార్ మీడియా లేదా పౌర సమాజంగా మధ్యతరగతి జీవులుగా మనలాంటి వాళ్ళం సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి ఇప్పటివరకు ఎట్లా చేశాము ఇంకెట్లా చేయాలి అనే విషయము కొన్ని అభిప్రాయాలను పంచుకుంటాను అని చెప్పాను వారు సరే అన్నారు సరే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి నేను పొద్దున్నే బయట నుంచి వచ్చాను పద్మావతి యూనివర్సిటీలో సెమినార్ ఉండి వెళ్ళాను తిరుపతి అది కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి దాదాపు ఒక 30-35 సంవత్సరాలు మాతో పాటు కలిసి పనిచేసిన మా మిత్రుడు ఒకతను ఆయన అనారోగ్యంతో చనిపోయాడు యాక్చువల్గా ఇవాళ మహబూబ్నగర్ వెళ్ళవలసి ఉండింది అచ్చంపేట కానీ ఇక్కడ మాట ఇచ్చాను లేట్గా కూడా వచ్చాను కనుక ఆయన డెడ్ బాడీ మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు దానివలన ఇక నేను ఇక్కడ ఆగిపోయి ఇక్కడికి వచ్చాను దానివలన ఆలస్యంగా వచ్చాను ఓకే పెద్దలారా మిత్రులారా సమాజంలో మార్పు రావాలంటే ఏదైనా మార్పు రావాలంటే అది ఆర్థిక మార్పు అంటారా రాజకీయ మార్పు అంటారా సాంస్కృతిక మార్పు అంటారా భావజాల మార్పు రావాలి మొట్టమొదలు ఇది మనందరికీ తెలిసిన విషయమే అంబేద్కర్ భావాలని మార్చడానికి మన మెదళ్ళలో నిండిపోయిన ఆధిపత్య భావాలు వర్ణ వ్యవస్థ భావాలు లేదా బ్రాహ్మణిజానికి సంబంధించిన భావాలు అందరి మెదళ్ళలో పైనుంచి కింది వరకు ఉంటాయి వీటిని మార్చడం అనేది తక్షణ కర్తవ్యంగా మనం చేపట్టాలి మధ్యతరగతి ప్రజలు చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అయితే దేని ద్వారా సాధ్యమవుతుంది ఈ భావాలను మార్చడం అంటే విద్య ద్వారానే సాధ్యమవుతుంది విద్యనే ఒక పెద్ద ఆయుధమని అంబేద్కర్ అన్నారు సరే ఆ క్రమంలో చాలా ప్రయత్నం జరిగింది ఆ విద్య కోసం ఆయన చేసిన ప్రయత్నం అంతా మనందరికి తెలిసిందే ఆ ఫలితంగానే ఇవాళ ఇంతమందిమైనా కనీసం ఒక 100 సంవత్సరాల కిందట కింది వర్ణాల నుంచి కులాల నుంచి కింది సమాజం నుంచి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం ఈరోజు చూస్తే ఒక 100 ఇయర్స్ కిందట అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో పోరాటం చేసి ఉన్న కాలంలో చూస్తే తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేనటువంటి సమాజాలలోంచి వచ్చాం ఇవాళ కాస్త ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మంచిగా కోట్లు వేసుకొని కోట్లు లేకపోయినా సరే మనం కోట్లు వేసుకొని ఒక తలెత్తుకొని నిలబడేటట్లు మాట్లాడగలుగుతున్నాం కోట్లు ఉండాలి కోట్లు ఉండాలి ఈ రెండు ఉండాల్సిందే సమాజంలో ఈ గౌరవం మనకి ఎట్లా వచ్చింది ఈ చైతన్యం మనకి ఎట్లా వచ్చింది అని అంటే అంబేద్కర్ ఇచ్చిన విద్య వలన ఆ విద్య వలన సమాజంలో లభించినటువంటి అవకాశం వలన సార్ ఒక ఐఆర్ఎస్ కాగలిగిన నేను ప్రొఫెసర్ కాగలిగిన శ్యామ్ సుందర్ గారు 40 ఏళ్ల కిందట ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలోకి ప్రవేశించడమే చాలా కష్టం ఒక దళిత్ కమ్యూనిటీస్ నుంచి
ఇంత దూరమైన ప్రవేశించి సీనియర్ ప్రొఫెసర్గా ఓ 30 ఏళ్ళలో పైగా సర్వీస్ చేశారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? విద్య వలననే సాధ్యమైంది. అయితే ఎప్పుడైతే మనం ఆ విద్య పొందామో, విద్యను పొందిన తర్వాత ఆయా స్థానాల్లోకి వెళ్ళాక మన సామాజిక బాధ్యత ఏమిటి అనేది ప్రధాన అంశంగా ముందుకొస్తుంది. అందుకే ఆ సామాజిక బాధ్యత తిరిగి సమాజానికి ఇవ్వటం, పే బ్యాక్ టు ద సొసైటీ అనే మాట మనకి జీవధాతువుగా ఉన్నది. ఆ పే బ్యాక్ టు ద సొసైటీ అనేది జ్ఞానాన్ని తిరిగి ఇవ్వటం, డబ్బును తిరిగి ఇవ్వటం, సమయాన్ని తిరిగి ఇవ్వటం. ఈ మూడు మనం తిరిగి ఇవ్వకపోతే ఈ సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాలేమనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది. కనుక ఈ సిద్ధపడాలి. సమాజంలో ఈ రోజుకి చాలా మార్పు, ఎంతో కొంత మార్పు అనుకున్నంత కాకపోయినా, అంబేద్కర్ ఆశించినంత కాకపోయినా ఎంతో కొంత మార్పు వచ్చింది. కనుక ఆ మార్పును మరింత వేగవంతం చేయాలి ఇవాళ మనం అందరం. ఈ వేగవంతం చేయాలంటే ఏమిటి అన్నప్పుడు, మార్పు జరుగుతుంది. మార్పు ఎట్లా జరుగుతుంది? 1000 ఏళ్ల కిందట మార్పు మొదలైనొచ్చు, 2000 ఏళ్ల కిందట, 3000 ఏళ్ల కిందట కార్ల్ మార్క్స్ చెప్పినట్లయినా, ఆయన ఏమన్నాడు, మార్పు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే చాలా నిదానంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మార్పు గెంతులాగా ఉంటుంది అన్నాడు. జంప్ చేసినట్లు ఉంటుంది మార్పు, ఒక్కొక్కసారి నిదానంగా ఉంటుంది, తాబేలు నడిచినట్లు ఉంటుంది. కనుక ఇవాళ మార్పు అనేది తాబేలు నడకలాగా లేదు. ఇవాళ మార్పు వేగవంతమైంది అనేక పరిస్థితుల, సామాజిక పరిస్థితుల వలన. ఆ వేగవంతమైన మార్పు దానంతలకు అది జరగటం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా మన ప్రమేయం అవసరం. సమాజంలో చదువుకున్న వాళ్ళు, బుద్ధిజీవులైనటువంటి వాళ్ళ మన ప్రమేయం అవసరం. మన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఒక యువతి పెళ్లి చేసిన తర్వాత ఆమె గర్భవతి అయిందంటే 9 నెలల తర్వాత సహజంగా బిడ్డ జన్మిస్తుంది అని అనుకోవడానికి వీలు లేదు. జన్మిస్తుంది, జన్మించకపోవచ్చు కూడా, మృత శిశువు కూడా జన్మించవచ్చు. కనుక ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా 9 నెలలు కడుపులో పెరిగి పెద్దగయ్యి ప్రసవం జరగాలంటే ఆ తల్లికి సరైన ఆహారం ఇవ్వాలి, ఆ తల్లికి సరైన వాతావరణాన్ని ఇవ్వాలి, ఆ తల్లికి సరైన ఆలోచనలు ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే 9 నెలల తర్వాత బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది. కనుక మనము బిడ్డ కడుపులో పడింది కదా, పుడుతుంది కదా అని అనుకుంటే సరైన బిడ్డ పుట్టదు. కనుక మన ప్రమేయం అవసరం. ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలంటే మన ప్రమేయం ఏమిటి? ఆరోగ్యవంతమైనటువంటి తల్లిని తయారు చేయటం మన ప్రమేయం. మరి సమాజం కూడా ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావాలి కదా. మన ప్రమేయం లేకుండా ఆరోగ్యవంతమైన సమాజం ఎట్లా తయారవుతుంది? తయారు కాదు. మన ప్రమేయం లేకుండా రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? రాదు. మన ప్రమేయం లేకుండా మరి మీడియా ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాదు. అమ్మా ప్లీజ్, మన ప్రమేయం లేకుండా ఏ మార్పు జరగదు. కనుక మన జోక్యం అవసరం. సమాజంలో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, వెనుకబడిన ప్రజలు, విద్య లేని ప్రజలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కనుక ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళం, మేధావులకు వచ్చినటువంటి వాళ్ళం తిరిగి పే బ్యాక్ టు ద సొసైటీ ఇవ్వటం అనే ఒక కార్యాచరణ మనం తీసుకొనకపోతే ఇవాళ దాదాపు 20 సంవత్సరాల నుంచి వారు కృషి చేస్తున్నారు. సౌభాగ్యరావు గారు, మీ అందరి టీం కలిసి పనిచేస్తున్నారు. 15 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలి. నిజానికి చాలా మీడియా సంస్థలు వచ్చాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. చాలా సంస్థలు ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఏడాదిలో ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా 5 ఏళ్ళు ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వెన్ను చూపకుండా అంబేద్కర్ లాగా, అంబేద్కర్ మనకు కమిట్మెంట్ ఇచ్చాడు, మొత్తం సమాజం అంతా ఎదురు తిరిగిన, సమాజం అంతా అంబేద్కర్ను చీదరించుకున్న, సమాజం అంతా అంబేద్కర్ని యూ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నా కూడా ఆయన వెన్ను చూపకుండా నిలబడ్డాడు. అది మనకిచ్చినటువంటి ధైర్యం. ఆ ధైర్యం మనల్ని నడిపిస్తున్నది. ఆనాడు కమ్యూనిస్టులు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వెల్కమ్ టు సైమన్ అని అన్నందుకు అంబేద్కర్ని కమ్యూనిస్టులు, అంబేద్కర్ని బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. మొత్తం సమాజం బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. ఒకే ఒక్కడు నిలబడ్డాడు, మనందరి కోసం నిలబడ్డాడు. తన కోసం కానే కాదు, మన కోసమే. ఆ నిలబడి హోరాహోరీ పోరాటం చేశాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఏ ప్రజల కోసమైతే, తన ప్రజల కోసం, ఏ లక్ష్యం కోసమైతే ప్రారంభమయ్యాడో ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పోరాటం చేశాడు. మనకి తెలుసు పూనా ఫ్యాక్టరీలో ఏం జరిగిందో. గాంధీతో అంబేద్కర్కి, గాంధీకి మధ్య జరుగుతున్నప్పుడు ఆనాడు ఉన్న మొత్తం మీడియా గురించి చాలా విలువైన అభిప్రాయాలు చెప్పాడు అంబేద్కర్. అప్పుడు మన కోసమే పత్రికలు పెట్టాడు. ఏ ప్రజల కోసం? ఈ దేశంలో అంటరాని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల కోసమే పత్రికలు, ఈ అంటరాని ప్రజల కోసమే విద్యా సంస్థలు. చాలా గొప్పగా నడిపాడు వాటిని, వాటి ఫలితాలను గొప్పగా ఇచ్చాడు ఆయన. మీడియా పెడుతున్న రోజులు ఆయన ఒక మాట అన్నాడు, ఇది అగ్రకుల మీడియా, ఇది బ్రాహ్మణిజం మీడియా, ఈ మీడియా నా గొంతును రాయదు,
ఈ మీడియా నాకు వ్యతిరేకమైన భావజాలాన్ని ప్రచారం చేస్తది కనుక మనకంటూ ఒక మీడియా ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లోనే మీడియాకి పునాది వేసినటువంటి అంబేద్కర్ ఇవాల సౌభాగ్యరావు గారికైనా మీ అందరికైనా ఆ ధైర్యం ఉన్నది అందుకే మరి ఇన్నేళ్ళు వెనక్కి పోకుండా నడుపుతున్నారు సంస్థని ఎన్ని సవాళ్లు వచ్చినా కూడా నడుపుతున్నారు ప్రధాన సవంతి మీడియా ఎట్లా నడుస్తుందో మనందరికీ తెలుసు ప్రధాన సవంతి మీడియా అంతా కూడా ఎప్పుడో శ్రీశ్రీ అన్నాడు కట్టుకతకి పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలు అన్నాడు ఆయన చాలా ఔచిత్యంగా అన్నాడు కట్టుకతకి పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలు అంటే ఇవాల టీవీలు కూడా అంతే ఆ రోజు టీవీలు లేవు గనుక ఆయన ఆ మాట దానికి టీవీ యాడ్ చేయలేదు పత్రికలు అన్నాడు ఉన్నాయి గనక వాటి ప్రాధాన్యత అంత ఉన్నది గనక వాటి గురించి చెప్పాడు పత్రికలైనా లేదా మీడియా సంస్థలైనా ఏ భావాన్ని మెదల్లోకి చొప్పిస్తున్నాయి ఈ రోజుల్లో అగ్రకుల మీడియా కేవలం అన్ని వదిలేసాయి నగ్నంగా మీడియా సంస్థలన్నీ మేము ఫలానా కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు ఏమీ లేదు అందులో జర్నలిజం అనేటటువంటి నేను జర్నలిజం చదువుకున్నా నేను ఒక వార్తాపత్రిక ప్రారంభమైనప్పుడు వార్తాపత్రికల సబ్ ఎడిటర్గా పనిచేశాను నేను ఆనాటికే మీడియా విలువలన్నీ దిగజారిపోయాయి దిగజారిపోయి ఏ విలువలు లేకుండా మీడియా నగ్నంగా బయటకు వచ్చేసి నేను కమ్మ మీడియా నేను వెలమ మీడియా నేను ఫలానా మీడియా నేను బ్రాహ్మణ మీడియా అని చెప్పుకుంటున్నాయి అవి చెప్పుకొని వార్తలు కూడా అట్లే ప్రచారం చేస్తున్నాయి ప్రసారం చేస్తున్నాయి పత్రికలు అయితే కరపత్రాలే కదా ఒక పత్రిక ఒక ప్రభుత్వానికి ఇంకో పత్రిక ఇంకో ప్రభుత్వానికి కరపత్రాలే అవి తీస్తే మనకేమర్థమవుతున్నది ప్రభుత్వం చెప్పే విధానాలు ముఖ్యమంత్రి మంత్రిమండలి మాట్లాడే విధానాలు మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటాయి మరి అట్లాంటి సందర్భంలో ఎవరికి మీడియా అవసరం అన్నప్పుడు ఆనాడు అంబేద్కర్ చెప్పిన మాటనే మళ్ళీ రిపీటెడ్ హిస్టరీ రిపీట్స్ అన్నాడు ఆయన చరిత్ర ఎప్పటికీ కూడా పునరావృతం అవుతుంటుంది అది ఎట్ట పునరావృతం అవుతుంటుంది అంటే ఒక్కొక్కసారి విషాదంగా కూడా పునరావృతం అవుతూ ఉంటుంది ఇవాళ చరిత్ర విషాదంగా పునరావృతం అవుతుంది అగ్రకుల మీడియా సందర్భంలో కానీ మన సందర్భంలో చరిత్ర ఎట్ట పునరావృతం అవుతుంది అంటే గంభీరంగా పునరావృతం అవుతుంది ఎందుకు అంబేద్కర్ ఆనాడు చెప్పిన ఆ మాట మన కోసమే మీడియా అవసరం అన్నాడు గనక ఇవాళ శివభాగ్యరావు గారు లేదా మీరందరూ కృషి చేసి ఒక మీడియా సంస్థ నిలబెడుతున్నారు కనుక మనకిది ఒక అవకాశం ఒక సందర్భం ఏ మీడియా అయినా ఏ లక్ష్యం కోసం పనిచేయాలి ప్రతి మీడియా ప్రతి లక్ష్యం కోసం మొదలైంది మీరు ఒక 150 సంవత్సరాల మీడియా చరిత్ర తీసి చూస్తే పత్రికల చరిత్ర తీసి చూస్తే ఒక ప్రయోజనం ఒక లక్ష్యం కందుకూరి వీరేశలింగం పత్రిక పెట్టాడు వివేకవర్ధిని పత్రిక పెట్టాడు ఆల్మోస్ట్ 170 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా మీకు ఆనాడైన పత్రిక పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు చదివే వాళ్ళందరూ ఎవరు మగవాళ్ళు పత్రికలు చదివేవాళ్ళట ఆయన స్వీయ చరిత్రలు రాసుకున్నాడు వీరేశలింగం మగవాళ్ళందరూ పత్రికలు చదువుతుంటే ఈయన వార్తల్లో ఏముండేదంటే ఆడవాళ్ళ గురించి విషయాలు ఉండేటివి స్త్రీ విద్య బాల్య వివాహాలు నిషేధించాలి వితంతు వివాహాలను ప్రోత్సహించాలి ఈ విషయాలు మొత్తం రాస్తూ ఉండేవాడు ఒకరోజు అడిగారట మగవాళ్ళు పురుషులు ఒక సమావేశంలో చదివేది మేమైతే ఆడవాళ్ళ సమస్యలు రాస్తున్నారు ఏమిటండి మీరని అడిగారట అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు నిజమే నేను ఆడవాళ్ళ సమస్యలే రాస్తున్నా ఎందుకు రాస్తున్నానంటే ఆడవాళ్ళందరూ మీ చేతుల్లో బందీ అయి ఉన్నారు ఎవరు మారాలి ఇప్పుడు మగవాళ్ళే మారాలి ఒక తండ్రి మారాలి ఒక భర్త మారాలి ఒక అన్న మారాలి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా లక్ష్యం అని రాసుకున్నాడు ఆయన మరి ఇవాళ మనం ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇది మన లక్ష్యం ఆ రోజు కందుకూరి లక్ష్యం అది సంఘ సంస్కరణ కోసమే పత్రిక పెట్టాడు ఇక్కడికి వచ్చిన సురవరం ప్రతాప్ రెడ్డి 1926లో గోల్కొండ పత్రిక పెట్టాడు తీవ్రమైన నిర్బంధ కాలంలో గోల్కొండ పత్రిక పెట్టి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తీసుకొచ్చాడు పత్రిక అయినా లేదా టీవీ ఛానల్ అయినా ఏ పాత్ర నిర్వహిస్తుంది అంటే కావలసిన మేధోపరమైన భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్తుంది ఇవాళ రాజ్యాధికారం గురించి మాట్లాడే నాయకులు ఎవరైనా ఉండొచ్చండి చాలామంది రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికారం గురించి ఇవాళ కాదు 30 ఏళ్ళ నుంచి నినాదం వినిపిస్తున్నది అంబేద్కర్ ఆనాడు ఇచ్చినట్టు నినాదం గత 30 ఏళ్ళ నుంచి వినిపిస్తున్నది కానీ మనం రాజ్యాధికారంలోకి వెళ్ళలేకపోతున్నాం ఎక్కడుంది సమస్య ఇది గుర్తించాలి ఎక్కడుందంటే మన ఓటును మనము బ్యాలెట్ బాక్స్లో వేసే పరిస్థితి గ్రామాల్లో లేదు ప్రజలు వస్తారు మీటింగ్లకే ఉన్నది ఎవరు మీటింగ్ పెట్టినా భిక్షమన్న మీటింగ్ పెట్టినా 50 మంది వస్తారు నేను మీటింగ్ పెట్టినా 50 మంది వస్తారు అది కాదు మందకృష్ణ మీటింగ్ పెడితే 100,000 మంది వస్తారు కానీ మందకృష్ణ పోటీ చేస్తే 5,000 ఓట్లే వస్తాయి మరి ఎవరు ఈ ప్రజలు మన ప్రజలు ఎక్కడేస్తున్నారు ఓట్లు ఎక్కడేస్తున్నారంటే మన ప్రజలు భావజాల పరంగా ఆ గ్రామాల్లో ఉన్న ఆధిపత్య శక్తుల చేతుల్లో ఉన్నారు మన ప్రజలు భావజాల పరంగా చైతన్యం కాలే అందుకే ఆ భావజాల పరంగా మన ప్రజల్ని చైతన్యం చేసే పాత్రలోకి ఎవరు వెళ్ళాలంటే ఇదో టీవీ ఛానల్ వెళ్ళాలి పత్రిక వెళ్ళాలి
ఆ పని మనది మన బాధ్యత అది రాజ్యాధికారం ఈ రోజుకి వాళ్ళ రాజ్యాధికారం ఒకళ్ళ మన వాళ్ళ చేతిలో పెట్టినా ఎలాంటి ప్రయోగం జరుగుతుందంటే ఫలితం ఏమొస్తుందంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో వచ్చిన ఫలితమే వస్తుంది రాజ్యాధికారం చేతిలోకి వచ్చినంత మాత్రం రాజ్యాధికారం నిలబడతదా నిలబడదు మరి వాళ్ళ రాజ్యాధికారాన్ని సుదీర్ఘకాలంగా ఎందుకు నిలబెట్టుకుంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈనాటి వరకు ఒక్క దళితుడు కూడా ముఖ్యమంత్రి కాకుండా ఏదో దామోదరం సంజీవయ్యను మధ్యలో నాలుగు రోజులు ఊసబెట్టి మళ్ళీ టక్కున కాలు బట్టి గుంజిపడేశారు గుంజిపడేసి సింగిల్ కమ్యూనిటీస్ 5% కూడా జనాభా లేని కమ్యూనిటీసే ఈ ఈ రాష్ట్రాన్ని ఆనాడు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలను ఎట్లా పరిపాలించగలుగుతున్నాయంటే వాళ్ళ చేతుల్లో బలమైన మీడియా ఉండి ఒక భావజాలాన్ని ఫ్లోట్ చేస్తూ ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావాలంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి కావలసిన ఒక భావజాలాన్ని ఒక పత్రిక ఫ్లోట్ చేసింది రెండోసారి అధికారంలోకి రావాలంటే అదే పత్రిక ఫ్లోట్ చేసింది కేసీఆర్ గారు అధికారంలోకి రావాలంటే ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ అదే ఫ్లోట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే అదే పత్రిక లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే అదే టీవీ ఛానల్ ఆ పత్రిక ఫ్లోట్ చేసింది అట్లా రాజ్యాధికారంలోకి రావడానికి కావలసిన భావజాలాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత టీవీ ఛానల్స్ మీద మీడియా సంస్థల మీద ఉంటుంది ఆ పనిని మనం చేయడానికి ఈ మొత్తం సమాజంలో ఉన్న ఈ ఆలోచించే వర్గాలందరూ ఎవరైతే ఈ ఛానల్స్ నడుపుతున్నారో ఎవరైతే ముందుకొచ్చి ధైర్యం చేసి తీసుకెళ్తున్నారో వారికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉన్నది అయితే మన సమాజంలో వచ్చినటువంటి ఒక మంచి మార్పు ఉన్నది అది మనం గమనించాలి ఆ మార్పు ఏమిటంటే ఒక 30 ఏళ్ల కిందట కాంచీరామ్ గారు ఈ నేల మీదకి వచ్చిన ఆ రోజుల్లో మేము స్కూల్ స్టూడెంట్స్ అప్పుడు 90స్లో ఎర్లీ 90స్ ఆ రోజుల్లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితి ఏమిటంటే గ్రామాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఆ శ్యామ్ సుందర్ సార్ లాంటి వాళ్ళు ఎవరో ఒక్కరు ఉంటే చాలా ఎక్కువ మా ఏజ్ గ్రూప్ వాళ్ళం ఒకరు ఇద్దరం ఉంటే చాలా ఎక్కువ గ్రామాల్లో కింది గొర్గా వర్గాల నుంచి కానీ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఏ గ్రామానికి పోయినా నేను నెలలో ఒక 10 రోజులు గ్రామాల్లో ఉంటారండి 10 రోజులు నేను ఒక నా సామాజిక బాధ్యతగా నేను అనుకున్నాను అది నా సమయాన్ని ఎంతో కొంత నాకు చేతనైన నా డబ్బును నా తెలివిని ఈ మూడింటిని నేను పే బ్యాక్ టు ద సొసైటీ అనుకున్నా ఆ ఆదివారాలు శనివారాలు వస్తే నా కుటుంబానికి ఇవ్వాలని నేను అనుకోవటం లేదు ఎందుకంటే నా కుటుంబం ఆల్రెడీ నేను ఒక స్థాయిలో ఉన్నా కనుక నా కుటుంబం ఏదో విధంగా బతికేస్తుంది మరి ఆనాడు అంబేద్కర్ తన మొత్తం జీవితాన్ని సమాజానికి ఇస్తే మనం నెలలో ఒక 5 రోజులు 6 రోజులు సమాజానికి ఇవ్వకపోతే ఎట్లా అని ఒక ప్రశ్న నాకు నేను వేసుకున్నప్పుడు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వలన ఇవాళ ప్రస్తుతం అయిన నేను కనుక నేను ఒక 10 రోజులు సమాజంలో ఉంటాను గ్రామాల్లో ఉంటాను ముఖ్యంగా గ్రామాల్లో నేను ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదలు యువతతో ఒక గంట సేపు మాట్లాడతాను మీటింగ్ కన్నా ముందు ఆ యువత వాళ్ళు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు మన నాయకులందరూ మన మేధావులందరూ పట్టణాల్లో ఎయిర్ కండిషన్ రూములలో కూర్చొని పెద్ద పెద్ద చర్చలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తూ ఉంటారు సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు దీని వలన ఏమి జరగదు మనం ఇక్కడ ఆలోచించేది వేరు ఫీల్డ్లో సమాజంలో ఉన్న ఆలోచన వేరు అక్కడి పరిస్థితి వేరు అక్కడ చాలా వేగంగా భిన్నమైనటువంటి ఆలోచన విధానాలను ప్రవేశించాయి భిన్నమైన భావజాలం ప్రవేశించింది మన యూత్ ఈ యూత్ను మొత్తం ఎంగేజ్ చేస్తున్నారు హిందుత్వ భావం అనేది ఎంగేజ్ చేస్తున్నది మొత్తం సుదీర్ఘకాలంగా అంబేద్కర్ దేనికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశాడో తన జీవితం అంతా ఇవాళ ఆ భావజాలం గ్రామాల్లోకి వెళ్ళి మన యూత్ను మొత్తం వాళ్ళు ఆక్పై చేసేసారు వినాయక చవితి పేరు మీద హనుమాన్ పేరు మీద అయ్యప్ప పేరు మీద బొడ్రాయి పండుగ పేరు మీద ధ్వజస్తంభాల పేరు మీద బతుకమ్మ పేరు మీద బోనాల పండుగ పేరు మీద ఏ నెలలో ఖాళీగా ఉంటారో మీరు చెప్పండి ఏదైనా ఒక నెల తీసుకొని ఈ నెలలో వీళ్ళు ఖాళీగా ఉంటారని చెప్పండి ఆ నెలలో అది మొదలు పెడితే ఒక 15 రోజులు దాని చుట్ట తిప్పుతున్నారు ఒక రకమైన భావజాలం మనిషి మెదడులోకి చాలా వేగంగా ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించిన భావజాలాన్ని తొలగించడానికి 50 సంవత్సరాల కాలం పడుతుందండి 50 సంవత్సరాలు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను 1967లో నక్సలైట్ మూమెంట్ మొదలైంది ఈ భారతదేశంలో 67లో ప్రవేశించిన నక్సలైట్ మూమెంట్ భావజాలం ఆనాటి యువత రమ్మిన పడితే 50 సంవత్సరాల కాలం ఆ భావజాలం అట్లా నడుస్తూ వచ్చింది ఓకే 1925లో వామపక్ష ఉద్యమాలు మొదలయ్యాయి 25లో ప్రారంభమైన ఆ భావజాలం ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు లేదా 100 ఇయర్స్ ఇంకొక 3 సంవత్సరాలు పోతే 100 ఇయర్స్ ఆ భావజాలం కొనసాగుతూ వచ్చింది ఇవాళ ఏ అభివృద్ధి నిరోధక భావజాలం మన ప్రజల మీదకి ప్రసరిస్తుందో ఆ భావజాలం పోవాలంటే ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది ఇది ఎంత ప్రమాదమో మీరు గమనించండి
ఈ ప్రమాణాన్ని అడ్డుకోగలిగిన ఏకైక శక్తి ఈ టీవీ ఛానల్ కు తప్ప ఇంకా దేనికి లేదు ఏ ఉపన్యాసానికి లేదు ఏ రాజకీయ నాయకుడికి లేదు ఎవరికి సాధ్యం కాదు ఇది ఒక్కటి మాత్రమే చేయగలుగుతది మీరు టీవీ ఆన్ చేస్తే వాళ్ళు ఎన్ని రకాల ఛానల్స్ పెట్టారో మీరు ఆలోచించండి పొద్దున్నే మొదలు పెడితే ఒకడు యోగా అని మొదలు పెడతాడు యోగా పేరు మీద ఒకడు వస్తాడు ఒకడు సాంఖ్య శాస్త్రం మీద పేరు మీద ఒకడు వస్తాడు ఒకడు జ్యోతిష్యం పేరు మీద ఇంకొకడు వస్తాడు ఇంకొకడు రకరకాల పేర్ల మీద ఒక రతాలు ఎట్లా చేయాలో ఇంకొకడు వస్తాడు ఇన్ని ఛానల్స్ పెట్టుకొని వాడు మన మెదళ్ళని ఆక్పై చేస్తే మరి మనకు ఒక్క ఛానల్ కూడా లేకపోతే ఉన్న ఒక్క ఛానల్ కూడా మనం సపోర్ట్ చేయకపోతే నిలబెట్టకపోతే రాజ్యాధికారానికి ఎట్లా వస్తారో వాళ్ళు చెప్పాలి మనకు సమాధానం ఒకవేళ వస్తే అది నిలబడుతుందా నిలబడదు అనే విషయం మనకు అర్థమైంది మన కళ్ళ ముందే ప్రయోగం జరిగింది కనుక భావజాలాన్ని మార్చకుండా ఆలోచనను మార్చకుండా మనం చేయగలిగేది ఏముండదు ఆ ఆలోచనను మార్చడం కోసం ఇవాళ గ్రామాల్లో 50 నుంచి 100 మంది యూత్ కేవలం దళిత యూత్ మీరు ఏ విలేజ్ కైనా వెళ్ళండి నేను మార్మూల గ్రామం పోయిన నెల 30వ తారీఖు మార్మూల గ్రామం అటు పోతే మహారాష్ట్ర బోర్డర్ ఉంటుంది కాలోపల్లన ఒక గ్రామం ములుగు జిల్లా ఆ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం పోయాను దళిత యూతే చదువుకున్నటువంటి వాళ్ళు 70 మంది ఉన్నారు ఒక దళిత యూత్ అవుల ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు ఆదివాసులు ఎక్కువ ఉంటారు 70 మంది దళిత యూత్ ఉంటే ఆదివాసులు దాదాపు ఒక 100-150 మంది ఆదివాసీ యూత్ ఉన్నారు అంటే ఒక 200-300 మంది యూత్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు యూత్ ఉన్నారు వీళ్ళను మనం టార్గెట్ చేయాలి వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళ వయసు ఎంత ఉంటది వీళ్ళు బతికే కాలం ఎంత ఉంటది 60 సంవత్సరాలు ఉంటది ఈ 20+60 80 ఏళ్ళు బతుకుతే 60 సంవత్సరాల కాలం ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన యూత్ దగ్గరికి మనం వెళ్ళకపోతే మనం నిలబెట్టలేం ఇక్కడ అందరూ పెద్ద మనుషులే ఉన్నారు 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన పెద్ద మనుషులు ఉన్నారు కనుక నాలాంటి వాళ్ళం మీరు మనం అందరం కలిసి ఆ వయసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలోకి దీన్ని తీసుకెళ్ళాలి వాళ్ళలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నా ఛానల్ అని ఓన్ చేసుకున్నారు అనుకోండి ఒక్కడ ఒక ఫేస్బుక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తే ఒక ఫేస్బుక్ అకౌంట్లో ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్కి 5 నుంచి 10 వేల మంది ఉంటారు ఫ్రెండ్షిప్ ఒక విద్యార్థికి 5 నుంచి 10 వేల మంది ఉంటారు ఈ 5 నుంచి 10 వేల మంది ఉంటే ఈ 5 నుంచి 10 వేల మందిలోకి ఇది వెళితే ఇవాళ ప్రచారం అంతా ఏమిటంటే ఏ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రచారాలు అవసరం లేదు మనకి లక్షల రూపాయలు ఇచ్చి మొదటి పేజీలో వేసుకోవాల్సిన అవసరం లేదు అంత డబ్బు కూడా మన దగ్గర లేదు మన దగ్గర ఉన్నది ఏమిటంటే 80 వేల స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నప్పుడు 80 కోట్ల స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ 80 కోట్లలో మన జనాభా ఎంత ఉంటుంది 70 కోట్లు ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అనేటటువంటి ఈ మాట ఏదైతే వాడుతున్నామో 70 కోట్లు ఉంటుంది కదా 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ స్మార్ట్ ఫోన్లలోకి ఇది తీసుకెళ్ళకపోతే వాళ్ళు దీని ద్వారా ప్రచారం చేస్తే ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా అది వెళితే అప్పుడు మన మీడియా నిలబడుతుంది ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి మనకు ఏర్పడుతుంది అప్పీల్ ఈ అప్పీల్ అంతా వెళ్తుంది ఆ యువతరంలోకి ఒక్కొక్కడు ఒక 10 రూపాయలు పెట్టినా 70 కోట్ల మంది ఒక్కొక్కడు 10 రూపాయలు పెడితే ఎంత అవుతుందో మీరు ఆలోచించండి కోట్ల రూపాయలు ఒకే దగ్గర నుంచి మనం ప్రోగ్ చేయవలసిన అవసరం ఉండదు అప్పుడు కనుక గ్రామాల్లోకి వెళ్ళి ఇది నా మీడియా అనే అభిప్రాయం వాళ్ళకి ఎప్పటికీ ఏర్పడుతుందో ఆ ఏర్పడే ప్రాసెస్ మనం అందరం చేయాలి ఆ భావజాలంలోకి వెళ్ళాలి అయితే వెళ్ళే క్రమంలో టెక్నికాలిటీస్ చాలా ముఖ్యం సాంకేతిక పరమైనటువంటి విషయాలు ఉన్న దాంట్లోనే వార్తని ఎంత ఫ్రెష్గా అందించాలి అనేటటువంటి చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఒకటి జరగగానే ఎప్పుడు వెళ్ళిపోతుంది విత్ ఇన్ ద సెకండ్స్లో మొత్తం చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లోకి విషయం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు దానికన్నా మెరుగ్గా మనం వార్తను ఎట్లా చేరవేయగలము అనేటటువంటిది మేము జర్నలిజం చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు మనకు మాకు న్యూస్ ఫ్రెష్ లైక్ ఎ ఫిష్ అని వార్త తాజాగా ఉండే ఒక చేపలాగా ఉండాలి చేపలాగా ఉండాలి మన చేపలాగా వార్తనంతా తాజాగా మనం ఉంచడంతో పాటు ఇది చెవుకు సంబంధించినటువంటిది శ్రవణానందాన్ని ఇచ్చేటటువంటిది మీడియా ఎప్పుడైనా వంట రూమ్లో పని చేసుకుంటూ ఇల్లు ఉడుస్తూ ఇల్లు దూడుస్తూ ఇంకేదో చేసుకుంటూ లేదా నాగలి దుంతూ ట్రాక్టర్ తోలుతూ యూత్ అంతా రకరకాల పనులు చేస్తూ చెవుల్లో పెట్టుకొని వినేటటువంటిది ఇది దీనికి ఉండే లక్షణం ఇది ఈ శ్రవణానందాన్ని మనం ఎంత జాగ్రత్త చేయాలంటే చాలా టెక్నికాలిటీస్ చాలా ముఖ్యమవుతాయి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా లిప్ మూమెంట్కు రికార్డింగ్కు డిస్టర్బెన్స్ లేకుండా జరగాలి మన దగ్గర కొద్దిగా దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే జనరల్ బాడీ మీటింగే కనుక బయట వాళ్ళు ఎవరు ఉండే అవకాశం లేదు కనుక చెప్తున్నాను దాంతోపాటు యాంకర్స్ మనం పెట్టే యాంకర్స్
ఒక సబ్జెక్టును ఎంత లోతుగా అధ్యయనం చేస్తే వచ్చిన వ్యక్తి నుంచి అంత లోతుగా మనం విషయాన్ని రాబట్టగలుగుతాం. వచ్చిన వ్యక్తికి ఏ క్వశ్చన్స్ వేయాలి, ఎక్కువ క్వశ్చన్లు కూడా అవసరం ఉండదు. మనం ముఖ్యమైన ఒక 5-6 క్వశ్చన్లు ఎంపిక చేసుకుని 5-6 క్వశ్చన్లతో ఆ వ్యక్తిని దాని చుట్టే కాన్సంట్రేట్ చేస్తే ఏ భావజాలాన్ని మనం చొప్పించదలుచుకున్నామో ఆ భావజాలం పాఠకులోకి తీసుకెళ్లాలని మనకు ఒక లక్ష్యం ఉంటుంది కదా. ఒకటి హిందుత్వ భావజాలం తీసుకెళ్లాలనుకుంటే వాడు హిందుత్వాన్ని మాట్లాడిస్తాడు. ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడించాలనుకుంటే వచ్చినోడిని దాని చుట్టే తిప్పుతాడు. ఇంకొకడు వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడించాలనుకుంటే దాని చుట్టే వాడిని తిప్పుతాడు. మరి మనదేమిటి, ఏ వక్తను మనం పిలిచామో అక్కడికి వ్యక్తిని పిలిచామో ఆయన మనం ఏ భావజాలం వైపు నడిపించాలనుకుంటే దాని చుట్టే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని టెక్నికాలిటీస్ను పాటిస్తూ మనం జాగ్రత్తగా నడపవలసిన అవసరం ఉన్నది. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఒక నమ్మకం ఏదైనా సరే మనం చేసే ప్రయత్నంలో కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉన్నప్పుడు అది కొన్ని సవాళ్ళు ప్రారంభంలో చాలా సవాళ్ళు ఎదుర్కొంటాం. భవిష్యత్తులో ఖచ్చితంగా కమిట్మెంట్ ఉన్నప్పుడు వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఇంకొకటి మనకు దాంట్లో లేనప్పుడు కేవలం సమాజ ప్రయోజనం అయినప్పుడు ఇవాళ కాకపోయినా ఇంకా 10 రోజులకైనా లేదా ఇంకా 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఆ ఫలితం కోసం ఎదురు చూసే క్రమంలో మీతో పాటు ఒక బుద్ధిజీవిగా ఒక యూనివర్సిటీ టీచర్గా అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలతో ఈ స్థాయికి వచ్చిన వాడిగా ఇది నా సామాజిక బాధ్యతగా మీతో పాటు కలిసి నడుస్తాను. సమాజాన్ని మార్చడానికి మనం అనుకున్న లక్ష్యం ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రాజ్యాధికారంలోకి ఈ వర్గాలని రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి అంబేద్కర్ ఏదైతే మాస్టర్కి పొలిటికల్ పవర్ మాస్టర్కి అన్నాడో ఆ పొలిటికల్ పవర్ను తీసుకురావడానికి కావలసిన అన్ని యాక్టివిటీస్లో నేను మీలో భాగమవుతూ అవుతానని హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఈ సంస్థ యాజమాన్యానికి భాగస్వాములందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.